ఇక వాడు తిరిగి రాడని అర్థమయ్యింది. వాడిని ఆఖరిసారి కూడా చూడలేకపోయాను. అన్ని కార్యక్రమాలు వాళ్లే పూర్తి చేశారు. నా ఇద్దరు బిడ్డలు నా రెండు కళ్ళ లాంటి వాళ్ళు. ఒకడిని నేరుగా ఇంకొకడిని ఫోటోలో చూస్తూ జీవితాంతం బతకలేకపోతున్నానయ్యా. రవి ఇచ్చిన కంప్లైంట్ని బట్టే ఏం జరుగుతుందో అర్థమైంది. అందులో ఉన్న కార్ డీటెయిల్స్ని ట్రేస్ చేసినప్పుడు ఇది చేసింది సిద్ధార్థ్. వాడిని తప్పించడానికి ఆశా ఫేక్ ఎన్కౌంటర్లో మా అన్నని చంపారన్న విషయం తెలిసింది. ఆ నిజాన్ని బయట తీసుకురావడానికి మీడియా వారిని అప్రోచ్ అయిన నాకు నిరాశే మిగిలింది. తమ్ముడు, ఇది ఇండియా ఫుల్గా ఎస్టాబ్లిష్ అయిన కేసు. నువ్వు చెప్పింది నిజమే అయినా సరే మేమేమి చేయలేమయ్యా. ఇవన్నీ వదిలేసి నీ పని చూసుకో. ఒక పక్క స్టేట్ డీజీపీ అయిన ఆశ, ఇంకోవైపు సెంట్రల్ గవర్నమెంట్ని తన పాకెట్లో ఉంచుకున్న సిద్ధార్థ్ వాళ్ళ నాన్న. వీళ్ళని ఎదిరించి పోరాడడం అంత ఈజీ కాదు. పబ్లిక్ దీని గురించి మాట్లాడాలంటే దీన్ని సెన్సేషన్ చేస్తేనే అందరికీ ఇది రీచ్ అవుతుందన్న విషయం నాకు అర్థమైంది. దానికోసం నా ఫ్రెండ్స్తో కలిసి 6 నెలలు కష్టపడి గ్రౌండ్ వర్క్ చేశాను. సిద్ధార్థ్ని ఫాలో చేయడం ద్వారా తనకున్న ఒకే వీక్నెస్ డోప్ అని తెలిసింది. వాడితో క్లోజ్గా ఉన్న 3 రేప్ ఎన్కౌంటర్లో చనిపోవడం వల్ల వాడిప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఒంటరిగానే వెళ్తున్నాడు. అప్పటికే వాడిని పోలీసులు చాలాసార్లు వార్న్ చేయడం వల్ల సిటీకి బయటున్న పార్కింగ్ హోటల్లో మాత్రమే స్టే చేస్తున్నాడు. మీ 3 అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళి వాడితో బాగా ర్యాప్ బిల్డ్ చేసుకోండి. ఇక వాడు ఇండియన్ ఏషియాకి వెళ్ళలేడు కాబట్టి అక్కడ మాత్రమే దొరికే రేర్ డ్రగ్గే మనం వాడికి వెయ్యబోయే ట్రాప్. ఇది వినడానికి నీకు వింతగా అనిపించవచ్చు, కానీ ఇది గనక మనం చేయగలిగితే నిజం ఏంటన్నది మనం బయటికి తీసుకురావచ్చు. ఇంకా నేను బతుకుండాలంటే ఏదైనా బలమైన కారణం ఉండాలి. ఇంతకన్నా ఇంకే ఉంటుంది. మా ప్లాన్ ప్రకారం సిద్ధార్థ్ని కిడ్నాప్ చేసి అదే కారులో పూజాని కిడ్నాప్ చేసి మా అన్నయ్య నిరపరాధిని ప్రూవ్ చేద్దాం అనుకున్నాను. దీనికోసం డెడికేటెడ్ టెలికమ్యూనికేషన్ సెటప్ని డిజైన్ చేశాను. దీని ద్వారా మనం ఒకరితో ఒకరు మాట్లాడుకోవచ్చు. కానీ నాన్నకు మాత్రం ఈ సీక్రెట్ ఇయరింగ్ డివైస్ ద్వారా మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ విడిపడతాయి. అది విని ఆయన రాస్తూ ఉంటారు. అది మాత్రమే కాక డీజీపీ ఇల్లు, రైటర్ ఇల్లు అండ్ పూజాని కిడ్నాప్ చేసి ఉంచే ప్రతి చోట్లలో పిన్హోల్ కెమెరాస్ని సెటప్ చేయాలి. ఎక్కడ ఏం జరిగినా అన్నింటినీ కంట్రోల్ రూమ్ నుంచి మానిటర్ చేసి మనకి అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. ఈ కేసుని డీజీపీ హ్యాండిల్ చేసినా లేదా ఇంకెవరు హ్యాండిల్ చేసినా సరే వాళ్ళ ప్రతి మూవ్ మనకి అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. నా ఫ్రెండ్ సిద్ధార్థ్తో క్లోజ్గా మూవ్ అయ్యి వాడి వీక్నెస్ని వాడుకుని వాడిని కిడ్నాప్ చేశారు. నా ఫ్రెండ్ ద్వారా పూజాతో వర్క్ చేసే కిషోర్ కాంటాక్ట్ దొరికింది. హలో, కిషోర్ హోస్ట్ చేసిన పార్టీకి పూజా వచ్చింది. తనతో పర్పస్ గా ఇష్యూ క్రియేట్ చేసి అందరి అటెన్షన్ నా వైపు తిప్పుకున్నాను. పార్టీ నుంచి బయలుదేరిన పూజాని డైవర్ట్ చేసి తన కార్ ని పంచర్ చేశాను. తను ఎవరికి కాల్ చేయకూడదని నా ఫ్రెండ్స్ తన ఫోన్ లాగేసి మీ ఊహించినట్టే తను ఏం చేయాలో తెలియని షాక్లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్ తనకి హెల్ప్ చేస్తున్నట్టుగా వెళ్ళి మాట్లాడి డైవర్ట్ చేశారు. ఆ తర్వాత మా ప్లాన్ ప్రకారం సిద్ధార్థ్ని కిడ్నాప్ చేసిన వాడి కారులోనే నా ఫ్రెండ్స్ పూజాని కూడా కిడ్నాప్ చేశారు. ఆ మిడ్ నైటే మా నాన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేటట్టు చేశారు. పూజాని కావాలని తప్పించి తను కంట్రోల్ రూమ్కి చేసిన కాల్ని వాయిస్ మాడ్యులేటర్ యూజ్ చేసి మా నాన్న డీటెయిల్స్ షేర్ చేశాను. నేను పూజ, సుబ్రమణి, సాయినగర్. సరిగా అప్పుడే మేము ప్రిడిక్ట్ చేసినట్టు మీడియా అటెన్షన్ క్రియేట్ అయింది. ఈ కేసుని ఎవరు హ్యాండిల్ చేసినా బక్ చేసిన ఫోన్ని వాళ్ళ చేతికి అందేలా చేశాం. డిపార్ట్మెంట్కి మా నాన్నగారి మీద అనుమానం వచ్చినప్పుడల్లా దాన్ని డైవర్ట్ చేశాం. వాడు చెవులు చెక్ చేశారా సార్? చెవులా? ఓ, చెవులు చెక్ చేయాలా? మీరేమైనా పోలీసులా, ఏంటి డాక్టర్లా? మీకు ఆయన మీద అనుమానం వచ్చినప్పుడు మా అన్నయ్య ఇన్సిడెంట్ని రీక్రియేట్ చేసి మిమ్మల్ని కూడా డైవర్ట్ చేశాం. ఇది మా అన్నయ్య కోసం మాత్రం చేయలేదు. ఆ అమ్మాయికి ఎవరు న్యాయం చేస్తారు? నొప్పిగా ఉందని అరిచి గీపెట్టుంటుంది కదా, ఎవరైనా వచ్చి కాపాడరాని కుమిలిపోయి ఉంటుంది కదా. ఆ నొప్పి ఏంటో నాకు తెలుసు. అప్పుడు నిర్ణయించుకున్నాను ఇందులో సంబంధం ఉన్న ఎవరైనా సరే వాడిని చట్టం ముందు నిలబెట్టాలి అని. ఎవరినైతే కాపాడి డీజీపీ పోస్టింగ్ తీసుకున్నారో వాళ్ళ కూతుర్ని కిడ్నాప్ చేసి నొప్పంటే ఎలా ఉంటుందో తెలియజేయాలనుకున్నాను. అంతా సరిగ్గా నేను అనుకున్నట్టే జరిగింది. డీజీపీని కంగారు పెట్టాను. అప్పుడే మీరు అండర్ కవర్గా లోపలికొచ్చారు.